వెల్కమ్ టు సుగుణాస్ పోపుల పెట్టి ఛానల్. ఈరోజు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎట్లనే చూపెడతానండి. యూట్యూబ్ లోకి వెళ్ళండి, అక్కడ సెర్చ్ చేసుకోండి, పైన సెర్చ్ చేసి నా నేమ్ టైప్ చేయండి. ఎస్ క్యాపిటల్ పెట్టి SUGUNA అప్డేటెడ్ కమా ఇచ్చుకోండి, ఎస్ పెట్టండి, పోపులు పెట్టి టైప్ చేయండి, PUPULAPETTI పోపులు పెట్టి. యూట్యూబ్లో ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు నా రెసిపీస్ వస్తాయండి. నా రెసిపీస్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. చేసినప్పుడు మీకు కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ అని వస్తుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాన్ని రెడ్గా వచ్చేదాన్ని పక్కన బెల్ వస్తుంది, బెల్ ప్రెస్ చేయాలి. అప్డేటెడ్గా వచ్చే వీడియోస్ మీకు వస్తాయండి. మీరు ఈ వంట నేను చేసింది లైక్ అయినట్టుంటే లైక్ చేసేది, అక్కడ లైక్ చేయాలండి, అది లైక్ చేయాలి. మీరు ఏదైనా ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే ఈ షేర్ వస్తుందండి, అక్కడ వాట్సాప్కి మీరు షేర్ చేసుకోవచ్చండి. కింద కమెంట్ ఇచ్చేదానికి కిందకి వెళ్ళినామంటే కమెంట్ బాక్స్ వస్తుంది, ఇక్కడ మీరు కమెంట్ చేయాలండి. మీకు ఏదైనా నాకు ఏదైనా డిషెస్ కావాలన్నా, నా డిషెస్లో ఏదైనా కమెంట్ చేయాలన్నా అక్కడ చేయాలండి. ఇదే అండి, ఓ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి. హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణాస్ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నేను మైక్రోనీతో ఒక డిష్ చేస్తానండి. ఇప్పుడు మైక్రోని మనం ఉడకబెట్టుకుంటాం. ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకోవాలండి, వాటర్లో మనం మైక్రోని వేసుకోవాలి. మైక్రోని బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, మనకు అది మైక్రోని వచ్చి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఫ్లేవర్లెస్ ఉంది, ఆయిల్ వేసుకోవాలండి, పల్లీలు అట్లా వాడకూడదు. ఇవి కలబెట్టాలండి, అడుగులో మనకు అడుగు అంటుంది ఇది ఒక్కొక్కసారి వదిలేసినామంటే. ఇప్పుడు మనం పాస్తా ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. ఇట్లా ఎత్తి మనం చూసినామంటే మనకు రైస్ లాగా ఉడికిందంటే తెలుస్తుందండి, ఇది ఉడికినట్టు, ఇది రైస్ లాగే ఉంటుంది. అది కొంచెం అట్లా ఉడికినాక ఇంక ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేసుకుంటాము. స్ట్రెయిన్కి ఇట్లా ఒకటి తీసుకున్నానండి జల్లెడ గిన్నె, ఇది స్టవ్ క్లోజ్ చేసుకుంటాము. పాస్తాని ఇట్లా గిన్నెలో వేసుకుంటాం. ఇందులో కొద్దిగా పైన మామూలు వాటర్ వేసుకుంటామండి, అవి అతుక్కోకుండా ఉంటాయి. ఒకటికొకటి అతకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇవి అతకవండి, ఇట్లే ఉంటాయి. మన మైక్రోని రెడీ అండి. నేను ఇది ఉడికించుకున్న పాస్తా ఉన్నాయండి, నేను ఒక హాట్ చేస్తానండి, వెజిటేబుల్స్ అన్ని వేసి పాస్తా చేస్తాను ఈరోజు. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ క్యారెట్, క్యాబేజ్, పెప్పర్ పౌడరు, క్రీమ్ అండి ఇది, మిల్క్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, రెడ్ చిల్లీ పౌడరు, గార్లిక్, పచ్చి బఠానీలు అండి, టమాటో ప్యూరే, ఇంకా లాస్ట్లో కార్న్ఫ్లవర్ అండి, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, సాల్ట్ అండి, ఆయిల్ అండి. ఇప్పుడు మనం వాటర్ పెట్టుకున్నాము, ఇది బ్లాంచింగ్ అంటారు, బాయిలింగ్ కాదు బ్లాంచింగ్ అంటారు. ఇందులో మనం ఇప్పుడు క్యారెట్ వేస్తామండి, బఠానీలు కూడా వేస్తాము. ఇప్పుడు మా క్యాబేజ్ కూడా వేస్తామండి, క్యాబేజ్ తక్కువ టైం పడుతుంది ఉడకడానికి. ఇంత ఒక్క ఉడకొస్తే చాలు మనకి, అది ఎక్కువ ఉడకకూడదు వెజిటేబుల్స్. ఇప్పుడు మనం పెనం పెట్టుకుంటాము, ఇది వడగట్టుకుంటామండి. మన వెజిటేబుల్స్ రెడీ అండి. ఇవి ఇందులోకి ఆయిల్ వేస్తామండి కొద్దిగా,
ఒక రెండు స్పూన్ల ఆయిల్ అండి, గార్లిక్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండి వేస్తాం. దీనికి పోపు ఏమి ఉండదండి. దీనికి కూడా గార్లిక్ బాగా ఫ్లేవర్ వస్తుందండి మనకి. కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. ఆనియన్స్ వేగినాయి, ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేస్తాం అందులో. ఇందులో మనం ఈ క్రీమ్లో వచ్చేసి ఒక స్పూన్ కార్న్ ఫ్లవర్ వేస్తామండి. ఇంట్లోనే మేగడండి ఇది మాకు. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటామండి. మన టమాటో ప్యూరే వేస్తాము. టమాటో ప్యూరే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినానండి, చూడండి. టమాటో ప్యూరీ చేసేది మీకు అది ఈజీ అండి, చూస్తే మీకు తెలుస్తుంది ఎట్లా చేయాలని. ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ వేసేస్తాము. ఈ క్రీమ్ మిల్క్ క్రీమ్ వేస్తామండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి, కావాలన్నంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేస్తానండి, మనకు పాస్తా కూడా కావాలి సాల్ట్. ఇప్పుడు మనం పాస్తా కానీ వేస్తామండి. ఇట్లా లైట్గా ఉడికొస్తుంది, ఉడుకుతుంది. ఇప్పుడు మనం పాస్తా వేస్తాము. మైక్రోని అంటారండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మన వెజ్ మైక్రోని రెడీ అండి. నేను పాస్తా అంటానండి ఇది. ఇక్కడ మైక్రోని ఏం దొరుకుతున్నాయి, వెజ్ మైక్రోని రెడీ. ఇప్పుడు ఇందులో వచ్చి నేను మేగడ వేసాను కదండి, అది మీరు చీజ్ వేసుకోవచ్చు. నేను ఇంట్లో అది మేగడ వాడతాను, ప్రాసెస్ చీజ్ మీరు వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే అండి, ఇది సర్వ్ చేసుకుంటాం. స్టవ్ క్లోజ్ చేస్తున్నా. క్రీమీ క్రీమీ పాస్తా రెడీ అండి. ఓకే అండి, మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి చేసి పెట్టి మీరు తినండి. ఓకే అండి, బాయ్.